టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతున్నారు. లవ్ చిద్దా నెంబర్సే రాబోతా ఉన్నాయి ఈ వైట్ పేపర్లో. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నోటీస్ చేస్తారు. కేవలం ఆంధ్రప్రదేశ్లో నోటీస్ చేస్తే సరిపోదు, ఇక్కడ పార్లమెంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియాలి. తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అడిగే సపోర్టు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే అడుగుతూ ఉన్నామో దాన్ని ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తారని చెప్పి మా నమ్మకం. వీటన్నిటితో పాటుగా ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మేము ఈ బడ్జెట్ సమావేశంలో లేవనెత్తబోతా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా అమరావతి కానీ, పోలవరం కానీ, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే మేము ప్రైవేటైజేషన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా సుముఖంగా లేమో దాన్ని కూడా మేము లేవనెత్తబోతా ఉన్నాం. వీటితో పాటుగా పాపులేషన్ సెన్సస్ గురించి అందరూ అడుగుతూ ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మనం స్కిల్ సెన్సస్ గురించి అడుగుతూ ఉన్నాం, దీన్ని కూడా మాట్లాడబోతా ఉన్నాం. రైల్వేస్ సంబంధించి, రోడ్స్ సంబంధించి ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ చాలా మటుకు శాంక్షన్ అయి ఉన్నాయి. వీటన్నింటి గురించి కూడా ఏదైతే కొద్దిగా నత్తనరకలు నడుస్తున్నాయో, గడిచిన 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమి ఒక భూమికి సంబంధించిన డబ్బులు ఒక ఆగిపోయి ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాం. జలజీవన్ మిషన్, ఇంటింటికి కుళాయి నీరు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి వచ్చిన కేంద్రం నుంచి వచ్చిన డబ్బును డైవర్ట్ చేయడం జరిగింది. అలాగే రెండవది ఏదైతే స్టేట్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉందో అది ఇవ్వకుండా ఆగిపోయి ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా వైట్ పేపర్స్ ఏదైతే రిలీజ్ చేసిందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్, ముఖ్యంగా అమరావతి గురించి అది లేవనెత్తబోతా ఉన్నాం, పోలవరం గురించి అది లేవనెత్తబోతా ఉన్నాం, అలాగే పవర్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏదైతే వైట్ పేపర్ రిలీజ్ చేసిందో దాని గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాం. అలాగే సహజ వనరుల దోపిడీ ఏదైతే దానిపైన వైట్ పేపర్ రిలీజ్ చేశారో, ఏదైతే జరిగిందో ఈ 5 సంవత్సరాల నుంచి కూడా వాటి గురించి కూడా మాట్లాడబోతున్నాం. వీటన్నిటితో పాటుగా ఆర్థిక పరిస్థితి పైన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన వైట్ పేపర్ ఏదైతే రిలీజ్ చేయబోతా ఉన్నామో వీటన్నిటి గురించి కూడా రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో మా అందరం మెంబర్స్ అందరం కూడా దాన్ని లేవనెత్తబోతా ఉన్నాం, మాట్లాడబోతా ఉన్నాం. ఒకటి మీడియా మిత్రులందరికీ చెప్తా ఉన్నాం, ఇప్పుడు మనం ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే అడగబోతా ఉన్నామో ఇప్పటికే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైతే అడగాలో అది ఆల్ పార్టీ మీటింగ్లో ఫోరం కాదు. మేము మొన్న పార్లమెంట్లో సమావేశమైనప్పుడు మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఇచ్చిన రోజు ఆ రోజు మేము అడగటం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కు పరంగా రావాల్సినవి ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మాట్లాడటం జరిగింది. అది ఫోరము అక్కడ మంత్రులు కానీ మిగతా వారు కానీ రిప్లై ఇచ్చేది, అక్కడ మాట్లాడతాం, తప్పకుండా మాట్లాడతాం. ఇప్పుడు చెప్పినట్లు రేపు రాబోయే సమావేశాల్లో కూడా మేము మాట్లాడతాం. వీటన్నింటినీ తప్పకుండా మాట్లాడాలి, వీటన్నింటిని లేవలెత్తాలి అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా చెప్పడం జరిగింది, నిన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గందరగోళంగా ఉన్నాయంటూ 24వ తేదీ ఢిల్లీలో ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు, వాళ్ళకి పూర్తిగా అర్థమవుతా ఉంది. దయచేసి మీడియా మిత్రులు కూడా కోరుతా ఉన్నాం, దాంట్లో మీరు పడమాకండి కోరుతా ఉన్నాం. ఈరోజు 4 వైట్ పేపర్ రిలీజ్ చేశారు, పవర్ సంబంధించి చేశారు, సహజ వనరుల గురించి చేశారు, అమరావతి గురించి చేశారు, పోలవరం గురించి చేశారు. ఈ 4 పైన ఎక్కడైనా డిస్కషను దేని గురించి అయితే మాట్లాడితే తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసేవారు, వీటన్నిటి గురించి మాట్లాడలేదు. రేపు రాబోయే ఆర్థిక పరిస్థితి పైన కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయబోతా ఉన్నారు, అది అసెంబ్లీలో పెట్టబోతా ఉన్నారు, దాని గురించి వచ్చి మాట్లాడచ్చు అసెంబ్లీలో. దాని గురించి మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడితే ఎక్కడ గడిచిన 5 సంవత్సరాల నుంచి చేసిన తప్పులు బయటకు వస్తాయని వీటి నుంచి తప్పించుకోవటానికి ఈరోజు ఢిల్లీ వచ్చి ఇదొక ఫేక్ నేరేటివ్ ఒకటి క్రియేట్ చేసి తప్పు నెంబర్లు చెప్తూ ఇక్కడ తీసుకువచ్చి ఈ ధర్నా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ఆ పార్టీ వాళ్ళని అడగాలి, వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే నేను సమాధానం. అదే నేను చెప్తా ఉన్నాను కదా, వస్తున్నారు అంటే బేసిక్గా ఇది డైవర్షన్ పాలిటిక్స్. సమస్య గురించి ఇప్పుడు లేవనెత్తబో గడిచిన 5 సంవత్సరాలు జరిగిన ఇబ్బందుల గురించి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండటం వల్లే మాట్లాడితే ఏ విధంగా అటుపోతుందో అని దాని నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి
చేస్తా ఉన్నారు. దయచేసి మీడియా మిత్రులు కోరుతా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయితే చాలా క్లియర్గా ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతా ఉంది. అసెంబ్లీ సెషన్ ఫస్ట్ అసెంబ్లీ సెషన్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఏమన్నా ఇష్యూస్ ఉంటే, నిజంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ, స్టేట్ ఇష్యూ ఉంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏ ఇష్యూ ఉన్నా మీరు తీసుకురండి. ఈ వైట్ పేపర్స్ గురించి మాట్లాడతాం, పెట్టబోయే వాటి గురించి మాట్లాడతాం, వైట్ పేపర్స్వి. అలాగే మీకు మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే లేవనెత్తండి, మీరు ప్రతి దానికి కూడా సమాధానం చెప్తాను. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా చెప్పారు. అటువంటి అవకాశం ఉన్నప్పుడు అక్కడ మాట్లాడకుండా అక్కడ నుంచి టాపిక్ మొత్తాన్ని డైవర్షన్ చేస్తూ ఇక్కడికి వచ్చి కూర్చోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మేము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ రిప్రజెంట్ చేస్తూ ఉంది. మా ముఖ్యమైన ఫోకస్ కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన, దాని తర్వాతే మిగతా ఇష్యూస్ మీద పోతాం తప్పించి ఇవన్నీ వదిలేసి మిగతా ఇష్యూస్ మీద పోయే పరిస్థితి లేదు. ఫోకస్ 100% ఇప్పటికీ మీ అందరూ చూస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి మంత్రులందరినీ కలవటం, ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళటం, ఇదిగోండి మాకు ఇది చేయండి, ఈ అవకాశం ఇవ్వండి, ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఈ నిధులు ఇవ్వండి అని చెప్పి ప్రతి ఒక్కరిని అడగటం. నీతి ఆయోగ్కి వెళ్ళి ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి వచ్చే ఐదు సంవత్సరాలు అని చెప్పి అడగటం, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వచ్చే 5 సంవత్సరాలు ఏ విధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు. సో అవర్ ఫోకస్ క్లియర్గా మా ఫోకస్ ఆంధ్ర రాష్ట్ర పైన, ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన. తప్పకుండా ఆ వైట్ పేపర్ ఏదైతే ఆర్థిక పరిస్థితి పైన, మిగతా వాటి గురించి కూడా మాట్లాడతా, పవర్ పైన కానీ, పోలవరం పైన కానీ, వీటన్నింటినీ కూడా తప్పకుండా ఇక్కడ దీనిపైన చర్చ, దీనిపైన బడ్జెట్ సమావేశంలో తప్పకుండా చర్చకు అన్ని విధాలుగా కూడా తీసుకొస్తాం. ఎందుకు తీసుకొస్తామంటే ముఖ్యంగా ప్రతి పార్టీకి కూడా తెలియాలి ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అయినా ఆర్థిక సంక్షోభంలో ఉంది. వారికి తెలిసిన తర్వాతే మేము ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ని అడుగుతూ ఉన్నాం, మాకు సపోర్ట్ చేయండి, ఆంధ్ర రాష్ట్రాన్ని మేము డెవలప్ అవుదాం అనుకుంటున్నాం, దేశం మొత్తం డెవలప్ అవుతూ ఉంది, ఆ డెవలప్మెంట్లో మేము కూడా భాగస్థులు కావాలనుకుంటున్నాం. ఇదివరకు మీరు చూసారు ఆంధ్రప్రదేశ్ ఎంత డెవలప్ అయింది, దానివల్ల దేశం ఏ విధంగా పురోగతి చెందిందని. అదే స్టోరీలో మళ్ళీ మేము ఒకసారి భాగస్వామ్యం కావాలనుకుంటా ఉన్నాం. అటువంటి అప్పుడు ఇది తెలియాలి, ఇది అడుగుతున్నాం, మేము వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామంటే మిగతా రాష్ట్రాల వారు, మిగతా పార్టీల వారు ఎక్కడా కూడా ఈ పరిస్థితి చూస్తే, ఇప్పుడున్న పరిస్థితి చూస్తే, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే వాళ్ళందరికీ కూడా తెలియ పరిస్థితి తప్పకుండా ఎవరు కూడా సాయం చేస్తే కేంద్ర ప్రభుత్వం మనకి ఎవరు కూడా నో అని చెప్పే పరిస్థితి ఉండదు.